వింటర్ రాగానే మొదట వచ్చే పెద్ద సమస్య డ్రై స్కిన్. బేబీ స్కిన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అత్యంత సున్నితంగా ఉంటుంది. బేబీ ప్రోడక్ట్స్ అనగానే కేవలం ఒకటి రెండు బ్రాండ్స్ మాత్రమే మనకు గుర్తొస్తాయి, కానీ నేడు మార్కెట్లో ఎన్నో ఉత్తమమైన బేబీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాకపోతే వీటిని ఎంచుకోవడంలో కొంచెం టైం ఇవ్వాలి. మీకు ఆ శ్రమ లేకుండా మన దేశంలో డాక్టర్స్ రికమెండ్ చేసిన ఉత్తమమైన బేబీ మాయిశ్చర్ లోషన్స్ అండ్ క్రీమ్స్ మీకోసం తీసుకొచ్చింది హెచ్ఎంబి లివ్. సెబా మెడ్ బేబీ లోషన్, సెటాఫిల్ బెస్ట్ బేబీ లోషన్ ఫర్ వింటర్, మదర్ స్పర్స్ బేబీ లోషన్ అండ్ మాయిశ్చర్ క్రీమ్, అవెనో బేబీ లోషన్ ఫర్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, సెరవే బెస్ట్ ఫ్రెగ్రెన్స్ ఫ్రీ బేబీ లోషన్, ఆక్వా ఫర్ హీలింగ్ ఆయింట్మెంట్, ఇది విపరీతంగా డ్రై స్కిన్ ఉన్న బేబీస్కి మంచిది, డవ్ బెస్ట్ బేబీ లోషన్ ఫర్ డ్రై స్కిన్, చీకు బేబీ లోషన్ ఫర్ బేబీస్, హిమాలయ బేబీ లోషన్ అండ్ క్రీమ్, మామా ఎర్త్ బేబీ లోషన్ అండ్ క్రీమ్. ఘాటు వాసన ఉన్న లోషన్స్ కంటే మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉన్నవి ఎంచుకోవాలి. ఒకటి సెట్ అయిన తర్వాత ఎక్కువగా మార్చకుండా అదే వాడుకోవాలి. బేబీ ఫెయిర్నెస్ కి మాయిశ్చరైజర్స్ కి సంబంధం లేదు. మాయిశ్చరైజర్స్ కేవలం స్కిన్ డ్రై కాకుండా కాపాడతాయి. రోజు ఉదయం సాయంత్రం బేబీ స్కిన్ అంతా ఇంకేలా మాయిశ్చర్ రాయడం వలన చలికాలంలో బేబీ స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. మర్చిపోకండి, మాయిశ్చర్ రాశాక దానిపైన పౌడర్ వేయకూడదు. మాయిశ్చర్ క్రీమ్ మంచిదా లోషన్ మంచిదా అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. లోషన్ శరీరంలోకి త్వరగా ఇంకి వెంటనే సాఫ్ట్నెస్ రిజల్ట్ కనిపిస్తుంది, కాకపోతే ప్రభావం ఎక్కువ సమయం ఉండదు. క్రీములు పైకి జిడ్డుగా కనిపించినా కూడా ఎక్కువసేపు నిలిచి ఉంటాయి. క్రీమ్ లేదా లోషన్ రాసే పద్ధతి కూడా గుర్తుపెట్టుకోవాలి. బేబీకి స్నానం చేయించి ఒళ్ళు తుడిచిన వెంటనే చర్మం మీద లోషన్ రాయడం వలన అది త్వరగా ఇంకుతుంది. డ్రై స్కిన్ మీద లోషన్ మోతాదు ఎక్కువ పట్టడంతో పాటు డ్రైనెస్ తగ్గడానికి టైం పడుతుంది. పెద్దలు వాడే స్నో క్రీములు పిల్లలకు వద్దు. సబ్స్క్రైబ్ హెచ్ఎంబి లివ్, ది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బేబీ హెల్త్ కేర్ టిప్స్.